హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా మేము ఎక్కడున్నాము అంటే, ఇది వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అమ్మ ఇది గుంటూరులో తాడికొండ నుంచి ఒక హార్డ్లీ ఒక 5 మినిట్స్ అంతే లోపలికి వచ్చి, యాక్చువల్లీ ఈ ఊరు పేరు వచ్చేసరికి బడేపురం అండి. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మీకు చూపించలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ అమ్మమ్మ తాతయ్య మీకు హాయ్ చెప్పారు కదా, సో మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఫ్రెండ్స్. త్రూ కమెంట్ సెక్షన్లో మీరు కూడా హాయ్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము అని అంటే, బాగాలేదనమాట అమ్మమ్మకి, చూసి వెళ్దాము అని చెప్పి వచ్చామన్నమాట. అక్కడ నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో. యాక్చువల్లీ ఆ రోజు నాకు ఫీవర్ అండి, సో మళ్ళీ నాకు నెక్స్ట్ డే కుదరదు ఫంక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పి ఇంక ఈరోజు వచ్చామన్నమాట. యాక్చువల్లీ మమ్మల్ని డాడీ వదిలిపెట్టారు, కొంచెం ట్రావెలింగ్ కష్టమేనండి, ఆటోస్ తొందరగా దొరకవన్నమాట. సో డాడీ వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. తాతయ్య బయటకు వెళ్తున్నారు వాటర్ క్యాన్ తీసుకొని, వాటర్ తీసుకురావడానికి అనమాట. తాతయ్య స్టిల్ ఇప్పటికి కూడా తాతయ్య పనులు, తాతయ్య పొలం వేస్తూ ఉంటారు, అవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందండి, ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ ఏంటి అంటే ఇక్కడ చెట్లు ఈ బయట బండల మీద కూర్చొని అందరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేను ఈవినింగ్ వరకు లేనండి, లేకపోతే మీకు అది కూడా షూట్ చేసి చూపించేదాన్ని. ఇక్కడ వీళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తూ ఉన్నారనమాట. సో యా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటి అనంటే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను. ఎందుకు అనంటే ఇక్కడ చాలా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ వేస్తూ ఉంటారండి. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడు కొంచెం కేర్ అనేది ఇక్కడ తగ్గింది, లేకపోతే ఇక్కడ దొరకని వెజిటబుల్ ఉండదు, దొరకని ఫ్రూట్ అంటే వెజిటబుల్స్ అయితే దొరకంది అయితే ఉండదండి. ఫ్రూట్స్ వచ్చేసరికి సపోటా అండ్ బొప్పాస్కాయ ఎక్కువగా వేసేవాళ్ళు అనమాట. చూసారా అక్కడ బెండకాయ అనమాట, అవన్నీ బెండకాయలేనండి, కాకపోతే ముదిరిపోయినాయి. అమ్మమ్మ లేకపోయేసరికి కొయ్యలేదు అంతే, తాతయ్య జస్ట్ వాటరింగ్ చేస్తారంతే ప్లాంట్స్కి. అమ్మమ్మ అయితే ఫుల్ కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ, గోచిక్కుడు అంటాం కదా, సో ఆ ట్రీ అనమాట. చాలా కాయలు ఉన్నాయన్నమాట, వంకాయలు, ఇది వంకాయ చెట్టు, వంకాయలు, టొమాటో, కాకరకాయ, బెండకాయ, దొండకాయ ప్రతిదీ వేస్తారండి ఇక్కడ. అమ్మమ్మ వేసిన, ఇక్కడ వేసిన వాటితోనే డైలీ కర్రీస్ చేసుకునేవాళ్ళు. అండ్ అలాగే ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నైబర్స్ చుట్టూ రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఇచ్చేసేవాళ్ళు అనమాట. అలా పండేయండి. ఒక 2 మంత్స్ నుంచి కేర్ అయితే చాలా తగ్గింది, ఎందుకంటే అమ్మమ్మ ఇక్కడ ఉండట్లేదు. ఇప్పుడే నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చారంతే. మమ్మీ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. ఈ 2 మంత్స్ నుంచి బాగోట్లేదు కాబట్టి అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు తాతయ్యకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వచ్చేసారనమాట. చూసారు అక్కడ కాకరకాయ కూడా మీకు చూపిస్తున్నాను. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయండి. నాకు తెలిసి చాలా వరకు విలేజెస్లో వాళ్ళు వెజిటబుల్స్ కొనరండి, ఇట్లా గార్డెన్ చేసుకొని ఆ గార్డెన్లో నుంచి మ్యాక్స్ యూజ్ చేసుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటారు కర్రీస్. అట్లా చాలా బాగా అనిపిస్తుంది. మనకి సిటీస్లో అయితే అది చాలా కష్టం. ఈవెన్ మనం వేసిన ఇట్లా మట్టిలో అయితే వేయం కదా, కుండీల్లో వేస్తాం. వాటికి ఉన్నంత స్ట్రెంగ్త్, వాటికి ఉన్నంత క్వాలిటీ మన వాటికైతే రావండి. సో చూసారా ఎన్ని ఉన్నాయో, బొప్పాస్కాయ ట్రీ ఉంది, కరివేపాకు ఉంది, చిక్కుడుకాయ, గోంగూర ఆకుకూరలు కూడా వేసేవాళ్ళు అనమాట.
మా అమ్మమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ వేస్తూ ఉంటారనమాట. ఇది చాలా కొంచెం ఇది చాలా పెద్ద ఏరియానే అనమాట. ఈ ఏరియాలో ప్రతి ఒక్క ఫ్రూట్ వెజిటేబుల్ దొరికినట్టు వేసేసేవాళ్ళనమాట. సో మీకు కూడా షేర్ చేసుకుందాము, ఇది చాలా బాగుంటుంది అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ వీడియో తీశారండి. అక్కడ తాతయ్య నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో అది చూసారా, అవి దోసకాయ చెట్లు అండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో దోసకాయలు రావడానికి ఈజీగా పట్టేస్తుంది 1 మంత్, చాలా త్వరగానే వస్తాయండి, నేల మీద కదా, సో త్వరగానే వస్తాయి అన్నమాట. ఇవన్నీ దోసకాయ చెట్లు అనమాట. ఇది వచ్చేసరికి దొండకాయలే అనమాట, సారీ బెండకాయలు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసరికి బొప్పాసుకాయ అనమాట. అండ్ ఇవి కూడా దుంపలు ఉంటాయి కదా, కంద, అవన్నీ కూడా వేస్తారండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, చాలా బాగుంటుంది ఫస్ట్ థింగ్. సో మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అనేది తీశాను ఫ్రెండ్స్. సో ఈవినింగ్ వరకు ఉండి నేను 4కి వెళ్ళిపోయాం. సో మీకు హోప్ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. పక్కా ఎవరికైనా విలేజెస్ నచ్చుతాయండి, ఎవరికి నచ్చావో చెప్పండి. సో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. సో ఓవరాల్గా వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసరికి ఇది, ఇంటి పక్కన గార్డెన్ వచ్చేసరికి ఇది. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.